అవార్డు మనం ఇస్తాం అడగటం. సంజయ్ కుమార్ గారు, తర్వాత రీజనల్ చైర్మన్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ రొటీన్ మంచాల కృష్ణ గారు, ప్లీజ్ కమ్ అవుట్ టు ది డయాస్. ఐ వెల్కమ్ సెక్రటరీ రోటరీ క్లబ్ అనేది ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ. స్వచ్ఛంద అంటే వాలంటరీ, స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహించే ఒక సంస్థ. అంతర్జాతీయంగా అంటే ప్రపంచంలో సుమారు 200 దేశాల్లో రోటరీ క్లబ్స్, కొన్ని 35,000 క్లబ్స్, 100,000 పైన సభ్యులతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ఒక్కొక్క ప్రదేశంలో అక్కడ ఐడెంటిఫై చేసి, అక్కడ నీడ్స్ని ఐడెంటిఫై చేసి ఒక ప్రణాళికతో, ఒక ప్లానింగ్తో, వారికి ఉన్న బడ్జెట్ పరిమితులతో వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ ఇన్ ద వరల్డ్ వైడ్. దిస్ ఈజ్ కాల్డ్ రోటరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. స్వచ్ఛంద సంస్థ నిస్వార్థంగా చేస్తుంది, నిస్వార్థ సేవనే మహోన్నతం అనే ఒక ఉన్నత ఆశయం. ఒక ఎయిమ్స్ ఏంటంటే నిస్వార్థ సేవ వితౌట్ ఎక్స్పెక్టేషన్. మేము ఇప్పుడు వచ్చినాం, ఇంతమంది రోటరీ మెంబర్స్ అందరికీ దే ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్, ఓన్ ప్రొఫెషన్, ఓన్ యాక్టివిటీ. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దే స్పెండ్ టైమ్ ఫర్ ద సొసైటీ, దే గివ్ ప్రోగ్రామ్స్ లైక్ దిస్, దే కండక్ట్ హెల్త్ క్యాంప్స్, వీ కండక్ట్ పోలియో క్యాంప్స్, క్యాలిపర్స్, అన్ని చాలా యాక్టివిటీస్ చేస్తాం రోటరీ పరంగా. మీకు తెలుసు స్పెషల్గా మీ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాకే మీ రవీంద్ర గారు ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు మా రోటరీ పరంగా 1,000 లీటర్ వాటర్ ప్లాంట్ కూడా మీ ఉమెన్ డిగ్రీ కాలేజ్కు రోటరీ పరంగా 350,000 ఖర్చు పెట్టి వీఆర్ ప్రొవైడెడ్. గారు చెప్పినట్టు 3 సంవత్సరాల క్రితం పరిస్థితి నాకు అక్యూట్ వాటర్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు మన రిక్వెస్ట్ని మన్నించి అది ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ రోటరీ క్లబ్ కార్యక్రమాల ద్వారా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, స్ఫూర్తి ఎట్లా తీసుకోవాలి, క్రియేటివిటీ ఎట్లా నేర్చుకోవాలి, సమాజానికి ఎట్లా సేవ చేయాలి, మనం ఎట్లా బాగుపడాలి, ఇంకొల్ల ఎట్లా బాగు చేయాలి, చాలా చక్కగా వివరించినందుకు నాకు మనస్ఫూర్తిగా నా అభినందనలు మరియు కృతజ్ఞతాది నందనం తెలియజేస్తున్నాను. ఇకపోతే కాలేజీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి మెల్లమెల్లగా మనకు అనుకూలమైన గవర్నమెంట్ ఉంది చేస్తే, అంటే మనం ఆ ప్రపోజల్స్ తీసుకపోతే ఖచ్చితంగా చేస్తారు అని పూర్తి ఆత్మవిశ్వాసం నాకుంది. కనుక ఈ స్టాఫ్ను తర్వాత మిగతా వ్యక్తులందరినీ నేను ఏం కోరుతున్నానంటే, కాలేజీలోని ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుంటే ఖచ్చితంగా ఆయన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, మన కాలేజీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. నాకు తెలిసింది, నేను కూడా హాజరైన నేషనల్ సర్వీస్కి, నేను కూడా కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు ఎంబీబీఎస్ పోకముందు నిజాం కాలేజీలో కూడా ఎన్ఎస్ఎస్లో ఒక సభ్యునిగా ఉండి ఎన్నోసార్లు ఆ సేవా కార్యక్రమం పాల్గొన్నాను. సేవ అనేది మనకు చిన్నప్పటి నుంచే అలవాటు కావాలి, ఇంట్లో నుంచే మొదలు కావాలి. ఇంట్లో చేయక బయట చేస్తామంటే కాదు, ఇంట్లో పెద్దలకు చేసి మొదలు పెడితే, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మొదలు పెడితే ప్రతి దాంట్లో కూడా సేవా కార్యక్రమం పాల్గొన్నాం. మనం ఏ ఉద్యోగస్తులైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది ఏదో మొక్కబడే కాగితం మీద ఉన్నది కాదు, ఒక సేవా దృక్పథంతో చేస్తే వాళ్ళకు సమాజంలో గౌరవం వస్తుంది. ఇవాళ ఇక్కడ బెస్ట్ కానిస్టేబుల్, బెస్ట్ స్టాఫ్ నర్స్, అదేవిధంగా డ్రైవర్, కండక్టర్, ఈ రకంగా వివిధ ట్రెజరీ ఆఫీసర్ రక్తదానం చేసినందుకు వివిధ వర్గాల నుంచి మా రోటరీ మిత్రులు
ఆ అధికారులకు తెలియజేసి ఇవాళ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఎందుకు అంటే ఇవాళ మీకు తెలియాలి విద్యార్థులు, ఆ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జగిత్యాల చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలిసి మిగతా వాళ్ళు కూడా ఒక ఉత్సాహంతో ఇన్స్పిరేషన్ తీసుకొని మనందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు రోటరీ సేవా సంస్థ చేస్తుంది. ఈ రోటరీ సేవా సంస్థ వాళ్ళకి ఇచ్చే చాలా చిరుకానుక, ఒక గుర్తింపే, కానీ బయట సమాజంలో కూడా ఒక ఉత్తేజం రావాలి, ఇన్స్పిరేషన్ రావాలి, స్ఫూర్తి రావాలి అని చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. గత 20-30 సంవత్సరాల నుంచి కూడా చేసాం. జగిత్యాల పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఇవాళటి కూడా ఇంత పెద్ద పట్టణానికి 100,000 పైన ఉన్న జనాభాకు ఒకే ఒక్క పార్క్ ఉంటే ఆ పార్క్ ఫస్ట్ పెట్టింది రోటరీ క్లబ్. ఇప్పటికీ ఆ గేట్ పైన బోర్డు ఉంది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చాక ఎంపీ గారి సహకారం తీసుకొని 50 లక్షలతో దాన్ని మళ్ళీ మంచిగా చేస్తూ ఉన్నాం. మనం పుట్టినామంటే శ్మశాన వాటికే పోతాం. జగిత్యాల గొల్లపల్లి శ్మశాన వాటిక ఏ గోడకు చూసినా చక్రం కనబడుతుంది, రోటరీ చక్రం ఇప్పుడు కనబడుతుంది కదా, రోటరీ సింబల్ అంటే చక్రం విన్నారా, ఎటు చూసినా అదే కనబడుతుంది. అంటే ఈ రకంగా బోర్వెల్సే కానీ మీ కాలేజీలో వాటర్ ప్లాంటు, స్కూల్ డెస్క్లు డబుల్ డెస్క్లు ఏదైతే మీకు ప్రభుత్వం అక్కడ ఇచ్చిందో అట్లాంటి దాదాపు 1,000 డబుల్ డెస్క్లు వివిధ స్కూళ్ళలు ఇచ్చినాం ప్రభుత్వ పాఠశాలలు. అట్లనే 6వ ప్లాంట్ మనం పెట్టినాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఏదో స్వచ్ఛత సంస్థ చేస్తుంది. మనం ప్రతి బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన నీళ్ళు తాగాలని చెప్పి ప్రతి గ్రామాల ఇంటింటికి నల్లాలేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, మరి 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇప్పటికీ పరిశుభ్రమైన నీరు మనకు లేదు, శుద్ధ జలం ఉందా లేదు. ఈ ప్రభుత్వం మళ్ళీ టేకప్ చేసింది, మన దేశంలో ఎక్కడ లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 12,000 పైన గ్రామాలకు 24,000 హ్యాబిటేషన్స్కు మనకు శుద్ధ జలాన్ని ఇస్తున్నాం. మేము రోటరీ ద్వారా ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా దాదాపు 8 ప్లాంట్లు ఇస్తాం. ఇంకొక ప్లాంట్ కూడా ఎన్ఆర్ఐ ద్వారా మా గవర్నర్ ఇస్తా అన్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన ఎంపీ గారు కూడా కలకుంట్ల కవిత గారు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఇట్లాంటి డబుల్ డెస్క్లు దాదాపు 2,500 ఇప్పించారు. ఇప్పుడు ప్రతి ఉన్నత పాఠశాలకు డబుల్ డెస్క్లు ఇప్పించారు. మరి ఇక్కడికి వచ్చిన సందర్భంగా కాలేజీలో చాలా ఫెసిలిటీస్ లేవో తెలుస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది, ఆడిటోరియం ఉండి సగంలో ఆగిపోయి మీరు కింద కూర్చున్నారు, నిజంగా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా కూడా ఎంపీ గారు డెఫినెట్గా మళ్ళీ గెలుస్తారు ఈ వచ్చే ఎలక్షన్లో, నాకు పూర్తి నమ్మకం ఉంది. వారి ద్వారా యూజీసీ గ్రాంట్స్ తెప్పించి నేను తప్పకుండా చేస్తా చెప్పి మీ అందరికీ నేను మాట ఇస్తాను. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని చెప్పాను, అది తీర్చడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, ఇది రాజకీయ వేదిక కాదు, ఒక సామాజికవేత్తగా అందరితో పాటుగా నేను ఇక్కడికి రావడం జరిగింది. రెగ్యులర్గా కూడా మేము అందరూ కలిసి ఉంటాం. ఈ రోటరీ క్లబ్ అనేది ఎన్నో హెల్త్ క్యాంప్స్ చేయడం జరిగింది. ఇదే ఆవరణలో చాలాసార్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం చేసాం. ఆపీ ద్వారా న్యూట్రిషనల్ పిలిపించి, అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, న్యూట్రిషన్ తీసుకోవాలి, పోషకాహారం అనే దాని మీద కూడా సెమినార్ చేయడం జరిగింది. అప్పటికి మీరు వచ్చి ఉండరు. అట్లనే ఖాన్జియా గారు కూడా ఉర్దూ వాటి మీద కూడా కొన్ని ప్రోగ్రామ్ చేశారు. గత సంవత్సరం జరిగిన యువతరంగం కార్యక్రమానికి కూడా నేను రావడం జరిగింది. ఇప్పుడంటే ఎమ్మెల్యేగా వచ్చినాయి కాబట్టి కానీ అప్పుడు ఒక డాక్టర్గా రోటరీకి సభ్యునిగా రావడం జరిగింది. మున్ముందు కూడా ఎప్పుడు మీరు పిలిచినా వచ్చి ఇక్కడ ఒక ఈ విద్యార్థులకు ఏ అవసరాలున్నా నేను అందుబాటులో ఉన్నా తెలియజేస్తూ, మరి ఈరోజు రోటరీ గవర్నర్ గారు పంగల్ రమేష్ గారు ఒక ముఖ్య అతిథిగా మన రోటరీ చేస్తున్న కార్యక్రమాలు పర్యవేక్షించారు.